ओके चुपड़ भारत वातावरण विभाग वारु तेलंगाना राष्ट्रंलो ఈ సంవత్సరం వానాకాలం లోపల సాధారణ వర్షపాతం ఏదైతే ఉందో 870 మిల్లీమీటర్ల కాను 96% అంటే 835 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి ముందస్తుగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ సంవత్సరం పెద్దగా మనకు వర్షాలు కురవని చెప్పే భయం ఏమీ లేదు. ఆ తర్వాత ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అంటే ముఖ్యంగా వర్షాకాలంలో మనకు ఈ వర్షాలు కురిసే సీజన్ లోపల ఈ ఋతుపవనాలు ఏదైతే ఉన్నాయో కేరళని జూన్ 1వ తారీఖు బదులుగా జూన్ 8వ తేదీనాడు కేరళను తాకడం జరిగింది. ఆ తర్వాత అదే సమయం లోపల గుజరాత్లో సంభవించినటువంటి తుఫాన్ ప్రభావం వలన ఈ ఋతుపవనాల యొక్క తాకిడి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు రాలేదు. కానీ మనకు వాతావరణ సూచనల మేరకు 2-3 రోజుల లోపల ఈ ఋతుపవనాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని తాకనున్నాయి. కాబట్టి రైతాంగం ఈ పంటల సహా గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అంతేకాకుండా ఈ విత్తుకునే సమయం కూడా ఏదో దాటిపోతుంది, మనకు ఆలస్యం అవుతుందని చెప్పి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మనం ఏదైతే ప్రధాన పంటలు తెలంగాణలో సాగు చేస్తున్నామో ఆ పంటలన్నీ కూడా విత్తుకోవడానికి ఇంకా మనకు సమయం ఉంది. ఈ విషయాన్ని రైతాంగం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు వరి పంట విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఇప్పుడెవరన్నా రైతాంగం ఇప్పుడు నార్లు కనుక పోస్తున్నట్లయితే కేవలం స్వల్పకాలిక వరి రకాలు అంటే 125 రోజులు అంతకంటే తక్కువ పంట కాలం ఉన్నటువంటి వరి రకాలను మాత్రమే ఎంపిక చేసుకొని నారుమళ్లను పోసుకోవాలి. అంతేకాకుండా నేరుగా వరి విత్తే పద్ధతి అంటే దమ్ము చేయకుండా నేరుగా విత్తు కానీ లేదా పొడిదిప్పులో కానీ వరి సాగు చేసే పద్ధతి వైపు రైతాంగం మొగ్గు చూపించినట్లయితే బాగుంటుంది. ఈ వరి తర్వాత మనకు ప్రధానంగా సాగయ్యేటువంటి పంట విషయాన్ని కనుక వచ్చినట్లయితే పత్తి గత సంవత్సరం సుమారుగా 50 లక్షల ఎకరాల లోపల పత్తి పంట సాగైంది. ఈ పత్తి పంట లోపల రైతాంగం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ పత్తి గింజలను మనం నిండు పదంలో పెట్టినప్పుడు మాత్రమే మొలక రావడం అనేది జరుగుతుంది. కాబట్టి తేలిక నీళ్ళలో కనుకైతే మనకు కనీసం 50 మిల్లీమీటర్లు, బరువు నీళ్ళల్లో అయితే